కూలీ డ్యాన్స్ చేస్తా ఉంటే ఎదురుగా ఉన్నటువంటి మసీదు నుంచి వందల మంది మహిళలు పసిపిల్లలు గర్భవతి స్త్రీలు అనే విచక్షణ లేకుండా వాళ్ళ మీద రాళ్ళతో విపరీతంగా దాడి చేసి 30 మందిని గాయపరిచారు మొన్న 4 గంటలకు మాఫియా సామ్రాజ్యం ఎల్తున్నటువంటి గత 30 సంవత్సరాలుగా ఒక నేర సామ్రాజ్యము ఈ రోజు చెంగిచెలలో నడుస్తోంది చాలా రెక్కాడితే డొక్కాడనటువంటి పేద గిరిజన మాతృమూర్తులు ఆడబిడ్డలను పట్టుకొని విచక్షణారహితంగా తలలు పగిలే విధంగా దాడులు చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర చేశారే తప్ప ఈ రోజు ఉదయం వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు గత రాత్రి నేను స్వయంగా వెళ్లి వాళ్ళందరిని చూసి వచ్చాను మరి ఈ రోజు హోమ్ మినిస్ట్రీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది ఇందిరమ్మ రాజ్యం అంటా ఉన్నాం మొన్ననే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నాం మహాలక్ష్మి అంటున్నావు మరి నీవు హోమ్ మంత్రిగా ఉన్నటువంటి నీ శాఖ ఆధ్వర్యంలోనే ఇదే హైదరాబాద్ నగరంలో పేద మహిళలపైన గిరిజన ఆడబిడ్డలపైన ఈ రకంగా దాడులు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో అడుగుతా ఉన్నాం అదే ఇంకొకరి మీద జరిగినుంటే ఈ రోజు ఏ రకమైనటువంటి వాతావరణం ఉండేదో ఒకసారి ప్రజలు ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను వాళ్ళు హిందూ స్త్రీలు కాబట్టి పేద మహిళలు కాబట్టి విచక్షణారహితంగా వాళ్ళ మీద దాడులు చేసి 30 మందిని గాయపరిస్తే కనీసము హాస్పిటల్ తీసుకెళ్ళలేదు హాస్పిటల్కి వెళ్తే కనీసం బిల్లు కూడా కట్టుకునే పరిస్థితి లేదు వాళ్ళు 3 రోజుల నుంచి వంటలు చేసుకునే పరిస్థితి లేదు చివరకు పోలీస్ స్టేషన్లోకి వెళ్తే పోలీస్ స్టేషన్లో కూడా ఆ గిరిజన ఆడబిడ్డల యొక్క బట్టలు లాగి కొట్టేటువంటి ప్రయత్నము అదే గుండాలు చేస్తే పోలీస్ స్టేషన్లో దిక్కు లేనటువంటి పరిస్థితి ఉంది మజ్లిస్ పార్టీ ఆ యొక్క గుండాలకు సంబంధించినటువంటి కొమ్ము కాస్తా ఉంది ఎనిమిది కుట్లు పడ్డాయి ఒక ఆమెకు తల పగిలి హాస్పిటల్ వాళ్ళకు బెదిరించి అవుట్ పేషెంట్ కింద ఉండాలి అడ్మిట్ కావద్దని చెప్పి 8 కుట్లు పడితే కుట్లు వేసినటువంటి మరుక్షణంలోనే బలవంతంగా ఆ గిరిజన ఆడబిడ్డను బయటికి పంపించారు మేము ఒత్తిడి చేస్తే ఇంకో ఆవిడను ఇంకో బిడ్డను గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్నాం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బజరంగదళు హిందూ వాహిని కార్యకర్తలు భారతీయ జనతా యువమోర్చ కార్యకర్తలు వాళ్ళకి ఆహారం పెడతా ఉంటే పెట్టకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాం మామూలు బేలబుల్ కేసులు పెట్టారు హత్యా నేరం కింద అరెస్ట్ చేయబడ్డట్టు చేయాల్సినటువంటి వ్యక్తుల కేసులు మామూలు కేసుల కింద పెట్టారు ఈరోజు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది నిష్పక్షపాతంగా పోలీసులు వ్యవహరించాలి రాజకీయపరమైన దుక్పథంతో చూడకూడదు రాజకీయపరమైనటువంటి ఒత్తిడులకు లోను కాకూడదు లొంగకూడదు కానీ ఆ రకంగా పోలీస్ వ్యవస్థ చెంగిచెళ్ళకు సంబంధించినటువంటి విషయంలో వివరించలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదంటే మేము ఇంకా స్టేట్మెంట్స్ రికార్డ్ చేయలేదు నేను ఏసీపీని అడిగాను 24 గంటలు దాటింది కదా
మహిళల మీద దాడి జరిగి ఆయక గుండాలను ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఇంకా దెబ్బలు తాకిన వాళ్ళ దగ్గర మేము స్టేట్మెంట్స్ తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదంటే సిబ్బంది తక్కువగా ఉంది ఇది జవాబు నిన్న అనేక సార్లు మేము ధర్నా చేశారు మా పార్టీ కార్యకర్తలు ఈ రోజు కూడా చేయడం జరిగింది మా ఉమెన్ స్వింగ్ చేయడం జరిగింది మా ట్రైబల్స్ ట్రైబల్ మోర్చా రేపు ధర్నా చేస్తా ఉంది చెంగిచెల్లలో ఉన్నటువంటి స్లాటర్ హౌస్ అది ఇల్లీగల్ స్లాటర్ హౌస్ అది జీహెచ్ఎంసీ అయినప్పటికీ కూడా అక్కడ ఏ రకమైనటువంటి నియమ నిబంధనలు పాటించారు ఆ స్లాటర్ హౌస్ లో రోజు ఎన్ని అనిమల్స్ ను వదించాలో వదిస్తున్నారో కూడా లెక్కలేదు ప్రభుత్వ ఆదేశాల ప్రకారము వ్యాసానికి పరికరానటువంటి పశువులను మాత్రమే వదించాలని నియమం ఉంది కానీ అక్కడ చిన్న ఆవు దూడలను గోదూడలను కూడా ఈ రోజు అక్కడ వదిస్తున్నటువంటి పరిస్థితులు ఏ రకమైనటువంటి కనీసమైనటువంటి మెజర్స్ ఏవి కూడా తీసుకోరు మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా కలుషితమైపోయింది గ్రౌండ్ వాటర్ అంతా కూడా కలుషితమైపోయింది రక్తంతో అందులో వస్తున్నటువంటి రక్తం నీళ్ళను కూడా రోడ్ల మీదకి వదిలేస్తారు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా ఆ యొక్క కసాయి మూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధివాసులోనే పనిచేస్తారు వాళ్ళే ఇక్కడ ఈ స్త్రీలను అనేక రోజులుగా వేధిస్తూ ఉన్నారు జనవరి 22వ తేదీ అయోధ్యలో రామాలయ ప్రతిష్ఠ రోజు కూడా ఇదే గుండాలు ఇదే పుట్టేల బస్తీ పైన ఇదే ట్రైబల్ బస్తీ పైన దాడి చేసి ఆ రోజు కూడా అనేక రకాలుగా వేధించే ప్రయత్నం చేశారు కానీ ఆ సంఘటన బయటికి రాకుండా పోలీసులు తొక్కిపెట్టడం జరిగింది మొన్న జరిగిన సంఘటన కూడా బయటికి తెలకుండా పోలీసులు జాగృత పడి సరైనటువంటి కేసులు పెట్టకుండా దోషులను అరెస్ట్ చేయకుండా ఈ సంఘటన వివరాలు బయటికి తెలకుండా మొన్న సాయంకాలం నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నారు చివరకు అక్కడ ఉన్నటువంటి మహిళలు అమ్మాయిలు వీడియోలు తీసి వాళ్ళ బంధువులకు స్నేహితులకు పంపించిన తర్వాత కేసుకు బయటికి తెలిస్తే అప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి యువమోర్చా కార్యకర్తలు ఇతర బజరంగ దళ్ హిందూ వాహిని కార్యకర్తలు వెళ్ళిన తర్వాతనే ఇది సమాజానికి తెలిసింది అంతవరకు పోలీసులు దీన్ని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఈ రోజు వరకు కూడా ఎవరినైతే నిజమైనటువంటి దోషులను అరెస్ట్ చేయలేదో ఎవరు చేయలేదు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి అవన్నీ కూడా ఎవరికి ఇచ్చారు ఆ స్లాటర్ హౌస్ లో పనిచేస్తున్నటువంటి మాఫియాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారు కానీ అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి పేదలకు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు ఎందుకంటే ఎవరైతే ఈరోజు మాఫియా అక్కడ పనిచేస్తుందో ఆ మాఫియా ఎప్పుడు ఒకటే పార్టీలో ఉంటుంది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులకు సూట్ కేసులు పంపిస్తూ వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతారు కాబట్టి టీఆర్ఎస్ ఉన్నన్ని రోజులు టీఆర్ఎస్ పక్కన ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కాంగ్రెస్ పార్టీలో చేరారు కేసీఆర్ ఏ దావా చేసినా బిర్యానీ దగ్గరికి వెళ్ళిపోయేది ఇది ఈరోజు చెంగిచెల్లకు సంబంధించినటువంటి విషయం